భారీ పెట్టుబడి 25,000 మందికి ఉద్యోగాలు. అభిప్రాయాలు మీ కోసం. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న రైటాన్ ఈవీ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందట. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతని వ్యక్తం చేసింది. జూన్ 24 ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో సమావేశమై తమ పెట్టుబడుల ప్రణాళికను వివరించిందట. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ కు కంపెనీ సీఈఓ హిమాంశు పటేల్ తెలిపారు. తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మంత్రి కేటీఆర్ కి తెలిపింది. పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ఈ మేరకు జహీరాబాద్ నిమ్స్ లో తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని కూడా వెల్లడించింది. ఇక తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైటాన్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రికల్ వాహనాలను ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి 5 సంవత్సరాల్లో 50,000కు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రికల్ వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు 2,100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 25,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కూడా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అన్నారు. టీఎస్ఐ పాస్ లో మెగా ప్రాజెక్ట్ కి లభించే అన్ని రకాల సహకారాలను ప్రభుత్వం తరపున అందిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా ఈవీ రంగం పెట్టుబడులకు ఒక అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మరియు కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొంది. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.